బీజేపీలో గ్రూపులు ఒకరిపై మరొకరు హైకమాండ్ కు ఫిర్యాదులు ఇతర లాగే కమలంలో కూడా వర్గపోరు ఇవాళ అదే పెట్టాను కదా నేను టైటిల్ కాంగ్రెస్ లెక్కనే బీజేపీ అయింది పోటా పోటీగా రాష్ట్ర స్థాయి నేతల మీటింగ్లు ఎన్నికల వేళ అంతర్గత సంక్షోభంతో సతమతం స్టేట్ లీడర్షిప్ మార్పుపై సోషల్ పోస్టింగ్లు ఎవరికి వారే తరహాలో ఢిల్లీ నేతలతో భేటీలు ప్రచార కమిటీ బాధ్యతలంటూ పబ్లిసిటీ స్టంట్ వివిధ స్థాయిల్లోని లీడర్లు క్యాడర్లో లో కన్ఫ్యూజన్ కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత క్యాడర్ సైలెంట్ పబ్లిక్ గమనిస్తున్నారు అంతే కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ తన్నుకూరు చూద్దాం రోజులు అనుకుంటాం ఎవరు మిగిలితే వాడికి అధికారం సింపుల్ బీజేపీ గతంలో ఎన్నడూ లేని బీజేపీలో గతంలో ఎన్నడూ లేని కల్చర్ స్టార్ట్ అయింది అన్ని పార్టీల తరహాలోనే కమలంలో కూడా గ్రూపులు మొదలయ్యాయి రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా కొందరు నేతలు ఎవరికి వారుగా ఢిల్లీ వెళ్లడం జాతీయ నేతలతో సమావేశం అవడం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం కొనసాగుతున్నది దీంతో టీ బీజేపీలో ఏం జరుగుతోందనే అయోమయం క్యాడర్లో ఏర్పడింది దీనికి తోడు స్టేట్ చీఫ్ మార్పుతో పాటుగా మరికొన్ని పదవుల విషయంలో వార్తలు చక్కర్లు కొట్టడంతో నేతల్లో కన్ఫ్యూజన్ తలెత్తింది సో ఇంతవరకు మనం మాట్లాడింది ఇదే జితేందర్ రెడ్డి నివాసంలో ఒక మీటింగ్ జరిగింది చాలా క్లియర్గా వంద శాతం వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవలు ఏంటి అన్నది చూస్తే సంజయ్ని కొనసాగించాలని ఒక వర్గం సంజయ్ వద్దు ఈటలను పెట్టాలని ఇంకొక వర్గం సరే అది ముందు నుంచి ఉన్న బీజేపీ వాళ్ళ లేకపోతే తర్వాత వచ్చిన బీజేపీ వాళ్ళ మధ్యన అని చూస్తే ఇందులో ఉన్నారు అందులో ఉన్నారు సో ఏది ఏమైనా సంజయ్ని ఉంచాలా సంజయ్ని తీసేయాలా తీసేసి ఈటలను పెట్టాలి ఈ చర్చ ఈ గొడవ తప్ప ఆ పార్టీలో ప్రధానంగా నడుస్తున్నారు అదే గొడవ అందులో భాగంగానే ఈ మీటింగ్లు సమావేశాలు ఈ వ్యవహారం అంతా సరే నిన్న జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగిన మీటింగ్లో వీటిలని ఇది చేసే వాళ్ళు కూడా ఒకరిద్దరు కనిపిస్తున్నారు అంటే వీటిలని అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు అనుకూలంగా మీన్స్ పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాము ఈ కన్ఫ్యూజన్ దేనికి ఏదో ఒకటి డిసైడ్ చేయండి అనే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఆ మీటింగ్లో ఉన్నారు